పేరు ఆర్ కరుణానిధి. నేను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు రావడం జరిగింది. ప్రధానంగా మేము ఇక్కడికి వచ్చేసిన ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే లక్ష్యంతో జెండాలు పక్కన పెట్టి ఒకే జెండాగా వస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న, మేమంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నామని చెప్పడానికి ఈరోజు లక్షలాది మందిగా, ఈరోజు జన సముద్రంగా జనమందరం కూడా ఈరోజు ఈ సిద్ధం సభకు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఏమి ఎదుర్కోలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోనే మీ ఇంట్లోనే మంచి జరిగితే నాకు ఓటేయని అని చెప్పి ఏకైక దమ్మున్న ధైర్యం ఉన్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. తను పుట్టినటువంటి బిడ్డ బడికి పంపితే తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసే ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి పాటుపడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ పెన్షన్లు కానీ, ఈరోజు ఆసరా పెన్షన్స్ కానీ ఇంటింటికి తిరిగి మనకి, ఇంతకుముందు అయితే పంచాయతీ ఆఫీసులు కాడ పడిగాపులు కాయాల, ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఎన్నో రకాల పథకాలు ఇచ్చారు. మళ్ళా కూడా భారీ మెజారిటీతో 175 నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళా మరోసారి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి మరింత మేలైన సేవ చేయాలని అందరం కూడా ఈ సిద్ధం సభ కోసం, ఈ సిద్ధం సభను సక్సెస్ చేయడం కోసం వచ్చాము. మా విలేజ్ నుంచి మేము 60 మంది దాకా వచ్చినాము. మాకు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుకుంట మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఇంతకుముందు మెజార్టీతో గెలిపించాము. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తా చూపించాలంటే బుర్ర మధుసూదన్ గారితో మేము సత్తా చూపించి 30-40 వేల ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేయని అలాంటి న్యాయం కూడా ఈరోజు కొడుకుగా పుట్టి, రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన పేదల పాలిట పెనిదయ్యారు, ఎంతమందికి ఆశాజ్యోతి అయ్యారు, ఎంతమంది పేదలకు ఈరోజు అన్నం పెట్టే స్థితిలో వాళ్ళు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేల ఓట్లతో మెజార్టీతో గెలిపించి బుర్ర మా కదుగు నియోజకవర్గంలో బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని 30,000 మెజార్టీతో గెలిపిస్తామని కూడా మేము ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు వాలంటీర్ జాబ్ ఇచ్చారు. అదేకాక ప్రజలకు ఎన్నో పథకాలు ఇచ్చారు. మా స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సపోర్టు, మా ప్రతి ఒక్క సపోర్టు ఖచ్చితంగా ఈసారి ఇస్తాము. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాము. మాకు కావలి ఎమ్మెల్యేని వేల మెజార్టీతో గెలిపిస్తాము. మాది పెనుగొండ నియోజకవర్గం, సత్యసాయి డిస్టిక్. మేము మొన్ననే 18వ తారీఖు రాప్తాల్లో సిద్ధం సభ జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ జరుగుతున్న సిద్ధానికి వచ్చాము. ఎలా ఉన్నారు జనాలు, వాళ్ళ యొక్క మనోభావాలు ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాము. చాలా జోష్గా ఉన్నారు, సిద్ధం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. 10 లక్షల మంది రాప్తాడు సిద్ధానికి వచ్చారు. ఇక్కడ 15 లక్షల మంది సిద్ధానికి వస్తారని అంచనా వేస్తే దాన్ని వచ్చారు సిద్ధం. మేము కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సిద్ధం సభకు ఇక్కడికి రావటం జరిగింది. జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లలో 24లో 175కి 175 స్థానాలు గెలిచి ఒక ప్రపంచాన్ని రాష్ట్రంలో సృష్టించడానికి మేమంతా జగనన్నతో సిద్ధం అని సిద్ధం సభకు వచ్చాము. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, జగనన్న చేసిన అభివృద్ధి చేస్తున్న పథకాల వల్ల మనం ఎంతోమంది లాభపడ్డారు. రాష్ట్రంలో దాదాపుగా 85% మంది జగనన్న పథకాలతో లబ్ధి పొంది, మేమందరం లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుడు మేము జగనన్నతోనే, మేము జగనన్నతోనే అని ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్లలో రికార్డు స్థాయిలో ఓ బాక్సులు బద్దలయ్యేటట్టు జగనన్న విజయం సాధిస్తారు. అలాగే మా నియోజకవర్గంలో శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గాన్ని
చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ఐబ్రాస్ బాల్ నుంచి వచ్చిన నా పేరు రవికుమారు. మేము సిద్ధం ప్రోగ్రామ్కి వచ్చినాము. మా నాయకుడు చిన్నపురెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం ప్రోగ్రామ్కి మేమందరం కలిసి వచ్చినాను. దీనికి ప్రోగ్రామ్ వచ్చి మాకు అందరూ చాలా సంతోషం. జై జగన్, జై జగన్. పిల్లలు బాగానే చేస్తున్నాడు, రైతులు పంటలు బాగానే పండుతున్నాయి, జగన్ వచ్చాడు అన్ని బాగానే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. బాగా మళ్ళీ రావాలి మా జగన్ అన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.